నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈరోజు ఎల్బీనగర్లోని లతగారింటికి వచ్చేసిందండి. లతగారు ఈరోజు నిజంగానే మీకోసం రెండు స్పెషల్ వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. అవేమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం లతగారిని పరిచయం చేసుకుందాం. లతగారు హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? అరటికాయ పెరుగు వడలు చేద్దాం. అరటికాయ పెరుగు వడలు ఏమండి, దహి వడలాగే ఉంటాయా? సేమ్, అలానే ఉంటాయి. అసలు సూపర్ అండి, నా ఫేవరెట్ ఐటమ్ చేస్తున్నారు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అరటికాయ, పెరుగు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నూనె, పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఏమండి అరటికాయని ఏమో చేశారు ఒకసారి ఇటువంటి? అలా అరటికాయను రెండు ముక్కలు కట్ చేసుకుని ఉడికిచ్చేసి ఆ పైన తొక్కు తీసేసి స్మాష్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇంకా ఇలా కచ్చాపచ్చగానే ఉండాలి? ఇంకా స్మూత్గా చేయాలి. చేద్దాం మరి. ఏం లేదండి, ఫస్ట్ అరటికాయని ముక్కలుగా కట్ చేసేసుకుని ఉడికించేసుకుని పొట్టు తీసేయండి. తీసేసి ఇలా కొంచెం మ్యాష్ చేసుకోండి. ఇంకా మ్యాష్ చేయాలట. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని వడల్లా రావాలి కదా, సో దానికి అనుగుణంగా కలుపుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటండి దీంట్లో ఏం వేయాలి? ఇందులో కొద్దిగా సాల్ట్. ఎక్కడ నేర్చుకున్నారండి ఐటమ్? ఇది నా ఓన్. ఇంకేమన్నా అరటికాయతో కాకుండా ఇంకా దీంతో ట్రై చేశారా? ఇది పెరుగు వడలండి. అరటికాయ వస్తుంది, స్వీట్ పొటాటోతో కూడా చేయొచ్చు. కాకపోతే అందులో కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ కలపాలి. ఎందువల్ల అంటారు? అది మరి మెత్తగా అయిపోతుంది, వడల కిందికి రాదు. కరెక్ట్. ఏమండి మరి తీయ తీయగా ఉండదు అది స్వీట్? అదొక వెరైటీ. అదొక వెరైటీ కరెక్ట్ అన్నమాట. అదొక వెరైటీ. ఇంకా ఆలూతో చేయొచ్చు. ఆలూతో చేయొచ్చు. ఇంకా అడగండి అన్నట్టు పెట్టింది ఫేస్ ఆవిడే. చాలు, ఇంకా మీ క్రియేటివిటీని ఉపయోగించుకుని చేసుకోండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. బా, ఇంత కమ్మటి వాసన వస్తుందో. దీన్ని మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి. చేయండి. మనం వడలు సామాన్యంగా మినప్పప్పుతో పెసరపప్పుతో చేసుకుంటాం కదా, అరటికాయ చాలామంది ఫ్రై కానీ అరటికాయ బజ్జీలు చేస్తారు. ఇలా అయితే కాస్త వెరైటీగా వడలు లాగా కూడా చేస్తారా అనేసి అనుకుంటారు. అందుకని ట్రై చేశారా దీన్ని? నిజంగా చాలా వెరైటీగా ఉందండి. నిజంగా మీరు చెప్పినట్టు చాలామందికి ఆ ఫ్రైయే కదా, ఎవరు తింటారు లేని అరటికాయని తిన్నా కూడా అవాయిడ్ చేస్తుంటారు. కానీ చాలా మంచిదండి అరటికాయ కూడా. బాగుంది, మంచి క్రియేటివిటీ ఉంది మీ దగ్గర. ఇంకా వంటల్లోనే ట్రై చేస్తారా? ఇంకేమన్నా మీ మెడలో జ్యువెలరీ చూస్తే కూడా ఏదో మీరే క్రియేట్ చేసుకున్నట్టు. జ్యువెలరీ మేకింగ్ నేను చేసుకుంటాను. ఆహా, చూసారా వాట్ ఈస్ శ్రీవాణి, నిజంగా ఎంత గ్రేట్. మీరు భలే కనిపెట్టేశారు కదా. అసలు శ్రీవాణి ఏం మజా కన, ఏమంటే నిజంగా అండి భలే బాగుందండి ఇది. ఇది పాత తరం గుండ్లు అంటారు చూడండి, పాత ముసలి వాళ్ళు వేసుకుంటారు గుండ్లు, ఆ టైప్ లో ఉంటుంది. ఎంత బాగా చేసుకున్నారు. మీకే చేసుకుంటారా, మాకు కూడా చేసిస్తారా అండి? ప్రస్తుతం అయితే నాకే చేసుకుంటున్నాను. ఏ తర్వాత మరి మాకు చేసేవండి, చూద్దాం. ఆర్డర్లు వస్తుంటే చేద్దాం. ఓహో, ఆర్డర్ ఇవ్వలేమో. సరే, ఎపిసోడ్ అయిన తర్వాత మనం ఆర్డర్లు పడితే. ఇంకా జ్యువెలరీ మేకింగ్, ఇంకా క్రియేటివిటీ, ఇంకా ఫుడ్లో క్రియేటివిటీ. ఇంకా ఇంకా సోయా ఫ్యాకల్టీగా చేస్తానండి. సోయాబీన్స్, సోయాబీన్స్ ఉంటాయి కదా, సోయాబీన్స్ తోటి నేను మిల్క్ ప్రిపేర్ చేస్తాను. తోపు, దాంతో బటర్ మిల్క్, పాపడ్స్ అలా అన్నట్టు. అంటే మీకు ఏమైనా ఫ్యాక్టరీ లాగా ఏమైనా ఉందా? లేదండి, అది హ్యాండ్ మేడ్ చేయొచ్చు, కుటీర పరిశ్రమ లాగా చేసుకోవచ్చు. మీకు ఉందా కుటీర పరిశ్రమ లాగా? అంటే ఇంట్లో చేసుకుంటాను, మరీ పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. సో ఇంట్లో కూర్చునే సింపుల్ గా ఆర్నింగ్ అన్నమాట సంపాదన. నేర్పియమంటే నేర్పిస్తాను, లేదంట నేను చేసి ఎగ్జిబిషన్లలో ఇట్లా అలా నా ఐటమ్స్ డిస్ప్లే చేస్తుంటాను. అవునా, గ్రేట్ గ్రేట్. ఈ మధ్య చాలా మందిని అబ్జర్వ్ చేస్తానండి, ప్రతి ఆడవాళ్ళు కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అంటే ఒకప్పుడు ఏముందిలే ఇంట్లో వాళ్ళని పంపేసి ఇంట్లో కూర్చుని కొంచెం వంట చేసుకుంటే సరిపోతుందిలే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరు అలా అనుకోవట్లేదు. తనకి తెలిసిన పని లేదా పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా సరే, ఎవరికైనా హెల్ప్ చేయడం కూడా చేసుకుంటున్నారు. కానీ ఒక్కళ్ళు ఖాళీగా ఉండట్లేదు. మంచిది, బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవద్దు ఆడవాళ్ళు ముఖ్యంగా. మరీను ఏమంటారు? అంతేనండి, సీరియల్ చూస్తే బుర్ర పాడవుతుంది. నిజం, అది మరీ దారుణం అసలు. కలిపేసుకున్నారా? ఆయిల్ పెడదామా? ఆయిల్ పెట్టేసుకుందాం. మీరు స్టవ్ వెలిగించండి. ఇప్పుడు నూనె పోసుకుందామండి. లత గారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి, మీకు కుటీర పరిశ్రమ ఉంది, మీరు ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ. ఓకే, మీ గురించి తెలిసింది. పిల్లలు ఎంతమంది? మీ వారే చేస్తుంటారు? మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మా పిల్ల ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు?
మా పెద్దబాబు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిందా? ఇదంతా సోయా పాల మహిమే అంటారా? చూడండి ఆవిడ ఎలా ఉన్నారో చక్కగా. చిన్నబాబు ఇంటర్ అయిపోయింది, మెడిసిన్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యే బాబోయ్, వాళ్ళకి పిల్లలు పుట్టేసినా కూడా మీరు ఇలాగే ఉంటారేమో. ఇదో గాడ్ గిఫ్ట్ ఆడవాళ్ళకి కదా. బాగుందండి. మీరు ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్? ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, నేను, మా చెల్లి. మీ చెల్లి కూడా మీలాగే ఉంటారా? లేదు, ఆవిడ కాస్త బొద్దుగా ఉంటుంది, నాకు అక్కలాగా ఉంటుంది. బొద్దుగా ఉంటే ఇదో బాధండి. అక్కయ్య అంటారు, నాకు అక్కయ్య అంటారు. నన్ను చెల్లి అంటారు, తన్ను అక్కయ్య అంటారు. మా మేనత్త పోలిక తను. ఓహో, అది ఈ పోలికలు ఏం చేయలేం కదా. ఆబ్వియస్లీ నేను కూడా మా మేనత్త పోలికే అంటారు కాబట్టి నేను కూడా కొంచెం బొద్దుగా ఉంటాను. సరే, నూనె కాగిన తర్వాత వడల్లా వేసేసుకోవాలా? వడల్లా వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెరుగులోకి తాలింపు పెట్టేసుకుని ఈ వేయించిన దాంట్లో వేసేసుకోండి. బాగుందండి. ఏంటిది, ఎప్పుడు తినచ్చు? బ్రేక్ఫాస్ట్కి తినచ్చు అంటారా? ఎప్పుడైనా ఈవినింగ్ తినచ్చు, మార్నింగ్ తినచ్చు, ఎప్పుడైనా తినేయచ్చు. అన్ని ఐటమ్స్ హెల్తీ ఐటమ్స్. పెరుగు ఒంటికి చాలా, అరటికాయ మంచిది, అన్ని బాగున్నాయి. ఇంకా అసలు ఇంకేమి వచ్చే ఆస్కారమే లేదు. లేదు, అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం ఓపిక ఉండాలి. అది మీ పిల్లలకి చేసారా ఇంట్లో? చేసి పెడతా. ఏమన్నారు? బాగున్నాయి. బాగుందంట. మా పెద్దబాబు కాస్త విమర్శిస్తాడు, ఇట్లా ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది. మా చిన్నబాబు ఎలా పెట్టినా తింటాడు, మా పెద్దబ్బాయి అన్ని సజెషన్స్ ఇస్తుంటాడు. మీ వారు ఏమంటారు? మా వారు వీటి జోలికి ఆయన నాన్ వెజ్ స్పెషల్. ఓహో, మీరు నాన్ వెజ్ కూడా బాగా చేస్తారా? చేస్తాను. ఆయన నాన్ వెజ్ తింటాడు, ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ లైక్ చేయరన్నాడు. చీర తిండి పిల్లలకి చేసి పెడతాను. ఓయ్ ఇట్లా ఇంట్లో ఇలా రకరకాల టేస్ట్లు ఉండే వాళ్ళ కోసం చేయాలంటే ఎంత కష్టమోనండి కదా. తెచ్చుకోవాలి. పండగ వచ్చినా అంటే నాలుగు అవుతుంది భోజనం చేయడానికి. అలా చెప్తే ఎంత జాలేస్తుందో. నిజమే, మా అక్క కూడా అంతే. ఆ కిచెన్లోకి వెళ్ళిందంటే మూడైనా బయటికి రాదు, వండుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది, వండుతూనే ఉంటుంది. ఆడవాళ్ళ మజాకానా? గ్రేట్. చిన్న చిన్న వడలాగా తట్టుకొని. ఓహో, మధ్యలో చిల్లు కూడా పెట్టారా? చిల్లు గారేలాగా చిల్లు వడలు. దీనికి మనం కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏం యాడ్ చేయలేదు. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కావాలంటే చేసుకోవచ్చు. కానీ అచ్చంగా అరటికాయ తోటి చూద్దాము అనేసి నేను చూపిస్తున్నాను. అవును, ఇప్పుడు వడలకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంది పిండి కాబట్టి ఏం కలపకండి, మరీ లూజ్గా ఉంటే కలపకండి. కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ. ఇంకా ఏమేం క్రియేట్ చేస్తుంటారండి? కాలీఫ్లవర్ తోటి కీర్ చేస్తాను. బాబోయ్, కాలీఫ్లవర్తో కీరా? వినడానికి ఎలాగో ఉందండి. బాగుంటుంది, తింటే అంతేనా? అంత చక్కగా ఉండదు అసలు, కాలీఫ్లవర్ స్మెల్ రాదు. ఎలా చేస్తారు చెప్పండి? సీక్రెట్. అదేంటి సీక్రెట్? ఏమండి మీకు విషయం తెలుసా, మీ దగ్గర ఉన్న టాలెంట్స్ ప్రదర్శించుకోవడానికి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదండి. ఇప్పుడు సీక్రెట్ అని దాచుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చూపిస్తాను. అదా కథ? అమ్మ బాబో, ఈ మామూలు తెలివితేటలు కాదమ్మో. సరే, ఆవిడ నెక్స్ట్ ఎపిసోడ్ చేసేదాకా వెయిట్ చేయండి, కాలీఫ్లవర్ కీర్ చూపిస్తారట. చూసారా, ఎవరన్నా నెక్స్ట్ భాగం అంటారు, ఆవిడ ఎప్పుడు చేస్తుందో తెలియదు, అప్పటిదాకా వెయిట్ చేయండి మీరు. ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకుందామా? సో వేగేంతవరకు కొంచెం టైం పడుతుందండి, వెయిట్ చేద్దాం. కలర్ కూడా మంచిగా వచ్చింది చూడండి, మన వడల్లాగానే వచ్చేస్తాయి. ఇప్పుడు తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. చిన్న చిన్న వడలు చక్కగా, కొంచెం పెద్ద నోరు ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్క వడ ఒక్కొక్క నోట్లోకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్క బైట్. స్పూన్ కు ఒక్క వడ వచ్చేస్తుంది పెరుగులోకి. అదే అంటున్నా. లత గారు, ఏంటి ఇప్పుడు ఫస్ట్, ఇప్పుడు ఏంటి పోపు? ఇప్పుడు పెరుగును ఒక పెద్ద బౌల్ లోకి తీసేసుకుందాం. అవును కాదు, ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా. ఇందులో కాస్త సాల్ట్ వేసుకున్నాం, వడల్లో కూడా వేసాము, కాస్త కొద్దిగా, మరి ఎక్కువ కాకుండా వేసేసి స్పూన్ తోటి కాస్త గీల కొట్టినట్టు కొంచెం. అవును, గడ్డలు 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 లేకుండా కొంచెం స్మూత్ ఉండేట. కొంచెం వాటర్ కూడా పోసేసుకుంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాం. నూనె కూడా వేడెక్కినట్టుంది. ఇప్పుడు పోపు వేసేసుకున్న తర్వాత వడలు వేస్తామా? శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఆల్రెడీ అందులో వేసాం కదా శ్రీగారిని, జస్ట్ ఒక రెండు మిర్చి వేసేసుకుంటే గార్నిష్ కోసం లాగా. మరి కరివేపాకు గ్లాస్లో వేస్తామా? ఇప్పుడే వేస్తాం, ఫ్లేవర్ బాగుంటుంది కదా. పోపు వేగే లోపల ఏమైనా చిట్కా చెప్తారా అండి?
చెప్తాను శ్రీమణి. చెప్పండి. ఇప్పుడు వింటర్ కదా, అందరికీ ఒళ్ళు పగులుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం స్నానం చేసే నీటిలో 2 చుక్కలు కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఒక అర స్పూన్ కానీ 2 చుక్కలు కలిపేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఆ స్నానం చేశాక వచ్చే డ్రైనెస్ అనేది ఉండదు. ఓకే. స్నానం చేసే నీళ్ళల్లో 1/4 చెంచాడు కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేస్తే ఒళ్ళు పగలకుండా ఉంటుందట. వింటర్లో ఇది ఒక మంచి చిట్కా, అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి. ఇది ఫస్ట్ కలిపేసుకుందాం పోపు. ఇప్పుడు వడల్ని అందులో వేసేసుకుందాం. టూ మినిట్స్ అయితే నానిపోతాయి కదా, చక్కగా తినేచ్చు. చక్కగా తినేచ్చు. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది శ్రీవాణి, ఎందుకంటే పెరుగు కాబట్టి కాస్త ఒంటికి చల్లదనంగా ఉంటుంది. అవునవును. ఇట్లా అరటికాయలు ఇలా కూడా గారెల్లాగా కూడా తినేచ్చు. అవును కదా, నిజమే. అదొక స్నాక్ కదా, అది స్నాక్ ఐటెం ఈవినింగ్ పిల్లలకి అలా. కరెక్ట్. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఓకే. సూపర్, భలే కలర్ఫుల్గా ఉందండి. అరటికాయ పెరుగు వడ రెడీ. రెడీ. అరటికాయ పెరుగు వడ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుందండి. నిజంగా ఆవిడ చెప్పినట్టు అరటికాయలాగా అస్సలు తెలియట్లేదు, ఎందుకంటే పెరుగులో నాని ఉంది కదా, ఆ పోపు అన్ని డామినేట్ చేస్తున్నాయి. మెత్తగా మన మినపూడలాగే ఉంది కాబట్టి లైట్గా అరటి లైట్గా ఏదో ఫ్లేవర్ తెలుస్తుంది. కానీ తను వేసిన అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది దాంతో కలవడం వల్ల మినప వడలాగే ఉంది, సేమ్ యాజ్ డీజ్గా. చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. లత గారు, అరటికాయ పెరుగు వడ నిజంగా సూపర్ అండి. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు, 2 రుచికరమైన వెరైటీ ఐటమ్స్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్ పూరి వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దామండి. గాయత్రి సిల్క్స్లో గాయత్రి రెడ్డి గారు స్వయంగా డిజైన్ చేస్తారు. డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయి. ఎలా ఉందండి? చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు ఈ కాంబినేషన్ అంటే ఇష్టం. బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఓ, బ్లాక్లో గ్రీన్ కాంబినేషన్ కదా, బాగుంటుంది. కట్టుకుంటే డీసెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో లతగా తయారు చేసి చూపించిన అరటికాయ పెరుగు వడలు చెప్పానా చాలా వెరైటీగా ఉంటాయని. నిజంగా చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. బొప్పాయి హల్వా ఉంది చూసారు, అది నిజంగా చాలా హెల్దీ పిల్లలకు కూడా. సో తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే, మీకు తెలిసిన కొత్త రెసిపీస్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయదలిస్తే, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ వనితా టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. మీ శ్రీవాణి. గెస్ట్ స్పాన్సర్ బై గాయత్రి సిల్క్స్, ప్లాట్ నెంబర్ 23, డిఫెన్స్ కాలనీ, సైనిక్ పురి, సికింద్రాబాద్. ఫోన్ 9966600355.